वेलकम टू आवर चैनल। एआर रहमान कुमारुडु एआर अमीन की शूटिंग सेट लो त्रुटिलो पेनु प्रभादम तप्पिंदी। अमीन तन बृंदम तो कलिसी कैमरा मुंदु पर्फॉर्म चेस्तुंडगा पैना वेलाडुतुन्न भारी शांडलिया उन्नट्टुंडी ऊडी किंद पड़िंदी। ఆ సమయంలో ఏఆర్ అమీన్ అండ్ టీమ్ అంతా అదే వేదికపై ఉన్నారు। వేదికపై భారీ క్రేన్ సహాయంతో వేలాడదీసిన షాండ్లియా సెటప్ ఊహించని విధంగా ఒక్కసారిగా ఊడి కింద పడిపోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు। అయితే షాండ్లియా వేదికపై కూలినప్పటికీ అక్కడ ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అమీన్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ త్రుటిలో పెను ప్రమాదం తప్పింది। ఏమాత్రం అటు ఇటైనా ఆ వేదికపై ఉన్న వారి తలలు పగిలేవి। అయితే అదృశ్యవశాత్తుగా అలాంటిదేమీ జరగలేదు। ఈ ఘటన జరిగి 3 రోజులు అవుతుంది। అయితే ఇప్పటివరకు తన ఆ షాక్ లో నుంచి తేరుకోలేకపోతున్నాను అంటూ అమీన్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ అప్లోడ్ చేసి ఆ చేదు ఘటనను అభిమానులతో పంచుకున్నాడు। తన తల్లిదండ్రులు ఆ దేవుడు అభిమానులు శ్రేయాభిలాషుల ఆశీర్వాదం వల్లే తాను ఇవాళ బతికి ఉన్నానని లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేదని ఆనాటి చేదు అనుభవాన్ని వెల్లడించాడు। అంతే కాకుండా షాండ్లియా కులిన సెట్ ఫోటోలను కూడా షేర్ చేసుకున్నాడు। ఏఆర్ రెహమాన్ తనేడు అమీన్ షేర్ చేసిన ఫోటోలను చూస్తే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉండేదో ఇట్టే అర్థమవుతుంది। ఒకటి కాదు రెండు కాదు వేదికను పూర్తిగా కవర్ చేసేలా షాండ్లియా సెట్ ఏర్పాటు చేశారు। అవి కూడా భారీ పరిమాణంలో ఉన్నవే కావడంతో అలాంటివి మీద పడితే జరిగే నష్టం అంతా ఇంతా ఉండదు। అందుకే అమీన్ ఆ షాక్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు అనిపిస్తుంది। ఏదేమైనా రెహమాన్ మంచితనమే అతడి కొడుకును ఈ ప్రమాదం నుంచి కాపాడింది అని నెటిజన్స్ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు। స్వరమాంత్రికుడు రెహమాన్ కుటుంబం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఇంకొంతమంది అభిమానులు కామెంట్స్ చేశారు। దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి చెప్పండి। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।